హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తేనెలో నానబెట్టిన ఖర్జూర పళ్ళు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా? తేనె మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వలన తేనె మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది. అలాగే ఎండు ఖర్జూర పండ్లను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. దీని వల్ల కూడా మనకు అనేక లాభాలే కలుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండు ఖర్జూర పళ్ళను తింటే ఏమవుతుందో తెలుసా? మరి ఆ లాభాలేమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక జార్లో కానీ గాజు సీసాలో కానీ 3 వంతులు తేనె తీసుకోవాలి. అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూర పళ్ళను వేయాలి. అనంతరం మూత బిగించి జార్ను బాగా షేక్ చేయాలి. ఆ జార్ను వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్ను షేక్ చేయవచ్చు. వారం తర్వాత ఆ జార్ను ఓపెన్ చేసి రోజుకు 1-2 చొప్పున ఆ ఖర్జూర పళ్ళను తినాలి. దీని వల్ల మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన విధంగా తయారు అయిన ఎండు ఖర్జూరం తేనె మిశ్రమం తీసుకోవటం వలన దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా జ్వరం తగ్గుతుంది. శరీర రోగ నిరోధక శక్తి రెట్టింపవుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. యాంటీబయాటిక్ గుణాల వలన గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుముఖం పడతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్నారులకు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరిగి వారు చదువుల్లో బాగా రాణిస్తారు. పెద్దలు కూడా ఈ మిశ్రమాన్ని తింటే మతిమరుపు తగ్గుతుంది. అలాగే మహిళలకు కావలసిన ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి. సీజనల్ వ్యాధులుగా వచ్చే వివిధ రకాల అలర్జీలు పోతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పలు రకాల క్యాన్సర్లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది. క్యాన్సర్ కణతులు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. అదే విధంగా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కడుపులో క్రీములు ఉంటే చనిపోతాయి. అలాగే రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తం బాగా పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది దివ్య ఔషధం. బీపీ తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరిగిపోతుంది. అలాగే ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకోవటం వలన ఇందులో విటామిన్లు, ఖనిజాలు ఉండటం వలన మనకు శక్తిని ప్రసాదిస్తుంది. ఖర్జూరంలో తేనె కలిపి తీసుకోవటం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుందని పలు పరిశోధనలు చెప్తున్నాయి. భార్యాభర్తల శృంగార జీవితం ఆనందంగా ఉండాలంటే తరచూ ఖర్జూరంను తేనెలో కలిపి తీసుకోవటం చాలా మంచిది. వీర్య కణాలు వృద్ధి అవ్వడంలో కూడా చాలా సహాయం చేస్తాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ కి డొనేట్ చేయాలనుకుంటే 1 రూపాయి డొనేట్ చేయగలరు. గూగుల్ పేటిఎం, ఫోన్ పే, భీమ్ ఫోన్ నంబర్ 7799077770. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.